హలో లిజనర్స్ వెల్కమ్ టు విఎల్ క్రియేషన్స్ ఈరోజు మన కథ సర్పరాజు పూర్వకాలమందు ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాడు వాడు పొద్దుటల్లా పశువులను మేసి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలుకుపోయేవాడు ఇలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది ఒకనాడు వాడు రావి చెట్టు క్రింద కూర్చొని సేద తీర్చుకుంటూ ఉండగా అబ్బాయి నా మొదట్లో నీవు రోజూ పాలు పోసినావంటే నీకు గొప్ప మేలు కలుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినపడింది నాటి నుంచి వాడు తన మందలో పశువుల పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయేగా పోయేగా కొన్నాళ్లకు పటాలుమని నేలబద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ ఎత్తుకొని ఆ బీటలో నుంచి చరచరామంటూ వచ్చేసరికి గొల్లపిల్లవాడు హడలిపోయాడు నాయన నీకు వచ్చిన భయమేమీ లేదు హడలిపోవామకు కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టారు అందుచేత సిద్ధమైనాను ఇంతలో నీ ధర్మమా అని పాలుపోయటం చేత నేను తేరుకున్నాను మళ్ళీ జీవం చేరుకున్నది ఎన్ని జన్మలెత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకొనగలనా అయినా ఏదో ఉడతాభక్తిగా ఒక చిన్నవరం ఇస్తాను అని నాగుపాము వానిని దగ్గరగా రమ్మన్నది అతను చేరువకు రాగానే తలపైన ఊది అబ్బాయి నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి ఇందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది నువ్వు అదృష్టవంతుడివి వెళ్ళు అని దీవించింది ఆ తర్వాత ఇలా హెచ్చరించింది ఈ వరం పొందిన సంగతి బ్రహ్మరుద్రుడికి కాదు కదా ప్రియమైన భార్యకు సైతం తెలియనీయకూడదు అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించిపోతుంది సుమా అంటూ గొల్లపిల్లవాణిని నాగుపాము హెచ్చరించింది గొల్లపిల్లవాడు సంతోషించి ఇంటికి వచ్చేశాడు ఒకనాడు గొల్లపిల్లవాడు నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా తలతలా మెరిసిపోతూ పన్నెండు నిలువుల పొడవు ఒక బంగారు తల వెంట్రుక ఊడి వచ్చింది ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు దిగువ రేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమారికి గొల్లపిల్లవాడు వదిలిపెట్టిన ఆకు పొట్లం దొరికింది రాత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పి చూసేసరికి అందులో పన్నెండు మూరల బంగారు తల వెంట్రుక తలతలమని మెరుస్తూ కనిపించింది ఆమె ఆ తక్షణమే తండ్రి వద్దకు వెళ్ళి నాన్నగారు నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు కల మనిషినే పెళ్లి చేసుకుంటాను లేని పక్షంలో పెళ్ళే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాణి కోసం వారు కోటలో పరివారమంతటిని పంపించారు అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్ళందరూ తిరిగి వచ్చారు గూఢచారులుని నాలుగు మూలలకు పంపించారు వాళ్ళు తెల్లమొహం వేసుకొని వచ్చారు ఇది పని కాదని మహిమ గల సాధువులను దేశదేశాలకు పంపారు వాళ్ళు తిరిగి తిరిగి వచ్చి లాభం లేదనేశారు చివరకు ఒక రామచిలుక మహారాజా బంగారు తల వెంట్రుక గల చిన్నవాణిని మేము పట్టవలసిందే కానీ మానవులకు సఖ్యమవుతుందా నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి నిమిషంలో ఆ చిన్నవాణిని పట్టి తెస్తాను నా ప్రజ్ఞ చూదురు గాని అని చెప్పింది వెంటనే రామచిలుకను పంజరంలో నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు అది నదులు పర్వతాలు దాటుకొని అడవుల మధ్య ఉన్న గొల్లపిల్లవానిని కనిపెట్టింది అప్పుడది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు ఒక్కొక్క పశువు మీద నుంచే మెల్లిగా ఎగురుతూ వెళ్ళి ఆదమరుపుగా ఉన్న గొల్లపిల్లవాని చేతిలో పిల్లనగ్రోవి నోటకరుచుకొని చెట్టు మీదకి ఎగిరిపోయింది గొల్లపిల్లవాడు పిల్లనగ్రోవి కోసం చిలుకను వెంబడించి రాసాగాడు అది అలా చెట్టు మీద నుంచి చెట్టుకి చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోనికి దారితీసింది ఆత్రంతో ఉన్న గొల్లపిల్లవాడు తన పశువుల సంగతే మరిచిపోయి చిలుక వెనుకనే వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించాడు తన పని నెరవేరిందనే సంతోషంతో నోటినున్న పిలనగ్రోవి రాజకుమారి ఒడిలో పడివేసి రామచిలుక ఎగిరిపోయింది గొల్ల చిన్నవాడు తన పిల్లనగ్రోవి తనకిమ్మని రాజకుమారిని అడిగాడు అందుకే నన్ను పెళ్ళాడితే ఇస్తాను లేకపోతే ఇవ్వను అన్నది అతనికి ఆశ్చర్యం కలిగింది స్వయంవరం లేకుండా ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్ళేమిటి అని ప్రశ్నించాడు స్వయంవరము ప్రధానము అన్నీ నదిలో నాకు పొట్లం దొరికిన నాడే నిశ్చయమైనాయి అని అంటూ ఆమె తనకు దొరికిన ఆకు చూపించింది ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమ కదా అని అప్పుడు గొల్ల చిన్నవానికి జ్ఞాపకం వచ్చి అతను పెళ్లికి ఒప్పుకున్నాడు కొద్ది రోజులకే వారిద్దరికీ వివాహం వివాహమయ్యింది ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా ఇచ్చి అతనికి ఏలుకోమన్నాడు గొల్ల చిన్నవారికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు కొన్నాళ్లకు తను అడవిలో విడిచిన పశువుల మంద గుర్తుకొచ్చింది ఆ మట్టున అతను బయలుదేరిపోబోతుండగా అతని భార్య కూడా వెంట వస్తానన్నది ఇద్దరూ కలిసి ఆ అడవుల మధ్యకి వెళ్ళేసరికి పశువుల మందలో ఒక్కటి మిగలకుండా చచ్చిపడి ఉన్నాయి అయితే నాగుపాము తనకిచ్చిన రెండో వరం అతనికి జ్ఞాపకం వచ్చింది అప్పుడు అతను నా పశువులు బతకాలి అని మనసులో కోరుకున్నాడు వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ గవాలను లేచి నిల్ నిలుచున్నాయి అపరిమితమైన సంతోషంతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుపోయారు మాట ఎందు గురి ఉన్న వాళ్లకు మంచితనం కలవాళ్లకు ఎప్పటికైనా మేలు కలుగుతుంది